దాసులైన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, మరి సమయంలో కొన్ని మాటలు మీ వాక్యం కొన్ని నేర్చుకోవడానికి మాకు సహాయపడమని కోరుచు. విశ్వాసంతో యేసు ప్రభునామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. అపొస్తలుడైన పౌలు కొలొస్సెలకు రాస్తున్న ఈ పత్రికలో మరి అనేక విషయాలు అనేక మరి తెగల వారికి కూడా ఆయన చెప్పారు. అలా చెబుతూ దాసులైన వారు కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అదే కొలొస్సెలకు రాస్తున్న పత్రికలో మనం చదవండి 4:22 దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవాలని కాక ప్రభువులకు భయపడుచు శుద్ధాంత కన్న గలవారై శరీరం బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయముల విధేయులై ఉండండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదమ గనక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులయ్యున్నారు. కాబట్టి క్రీస్తు దాసులుగా ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా అపొస్తలుడైన పౌలు గారు చాలా విషయాలు 4 కూడా ఎఫ్రాని గురించి మాట్లాడుతూ 12 అనుకుంటే ఏమన్నాడంటే, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసునైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలోనూ దేవుని చిత్తంని గోచి సంపూర్ణాత్మ నిశ్చేత గల వారే నిలకడగా ఉండవాలని ఇతర ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో. కాబట్టి క్రీస్తు దాసులు ఎలా ఉండాలి అనే విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు తన పత్రికల్లో అనేక సార్లు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఒక విధంగా గలతీయులకు రాసిన పత్రిక 1:10 కూడా, నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టేవాడిని అయితే క్రీస్తు దాసులను కాను అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. ఎఫెసీ పత్రిక 6:6 కూడా క్రీస్తు దాసులు ఎలా ఉండాలి అనే విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ కాలంలో నేను చదువుతున్న భాగంలోంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తే బాగుంది అనిపించింది. ఆదికాండం 4:1 ఒక దాసుడు గురించిన వివరణ ఉంది. ఈ ఉదయం నేను చదువుతా ఈ విషయాలు కొన్ని జ్ఞాపకం చేస్తే బాగుండి అనిపించింది. చూడండి, ఆదికాండం 24:1 మరి ఇక్కడ 34 మనం చదువుతాం. చదవండి, ఆదికాండం 24:34. ఆదికాండ గ్రంథం దయచేసి 24:1. నేను అబ్రహాము దాసుడును. చాలు, ఇక్కడ కూడా ఒక దాసుడు ఉన్నాడు. ఇతను కూడా ఒక దాసుడు. బైబిల్ గ్రంథంలో గృహ నిర్వాహకుడు అని రాయబడింది, దైవ సేవకుల గురించి రాయబడిన మాట. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఒక గృహ నిర్వాహకుడే. చూడండి, ఆదికాండం 24:24. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండన తన ఇంటి పెద్ద దాసుడు. సమస్తం తన ఇంటిని ఏలుచున్నాడు, గృహ నిర్వాహం. చూడండి, ఈరోజు నేను అంటాను ఇక్కడుంటున్న ఈ వ్యక్తి ఎవరు మనందరికి తెలుసు. ఎందుకంటే ఖచ్చితంగా కనీసం ఒక్కొక్కరు 10 చెప్పుకుంటారు ఈ అధ్యాయం మీద వాక్యం. ఆ వ్యక్తి ఎవరంటే ఎలియాజర్. ఎలియాజర్ గురించి 24:3 గృహమును ఏలుచున్నవాడు, గృహ నిర్వాహకుడు అని రాయబడింది. దాసుడు 34 మనం చూసాం. అబ్రహాము సేవకుడు అనే మాట కూడా రాయబడింది. సేవకుడు అన్నా, దాసుడన్నా, గృహ నిర్వాహకత్వం కలిగిన వ్యక్తి అనేది కూడా దైవజనులకే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ఇక్కడ మనం చూస్తుంటే ఈ ఎలియాజర్ గురించిన కొన్ని విషయాలు, కొన్ని తలంపులు ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ దైవ సేవకుల కొడుకులో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే ఒక దైవ సేవకుడు, ఒక దాసుడు, ఒక సేవకుడు, ఒక గృహ నిర్వాహకుడు ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పొందుకొచ్చిన ఆదికాండం 24 కొన్ని విషయాల ద్వారా మనము మరి నేర్చుకుందాం, సిద్ధపడతాం మనందరం. చూడండి, అందుకే బైబిల్ గ్రంథంలో ఎలియాజర్ అనే మాటకి అర్థం ఏంటంటే సహాయకుడైన దేవుడు. బైబిల్ గ్రంథంలో 11 ఎలియాజర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 11 ఎలియాజర్లు ఉన్నారు. మనం చూస్తున్న ఈ ఎలియాజర్ అబ్రహాము దాసుడు. ఇతను దమస్కు
చూడండి, అందుకే ఏ ప్రాంతానికి చెందిన వాడు అనేది కూడా మనం చూస్తే ఆదికాండం దయచేసి 15వ అధ్యాయం ఎన్నో 2వ వచనం అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానము లేని వాడినై పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజర్ నా ఇంటి ఆస్తి కర్తగును, దమస్కు అనే ప్రాంతానికి చెందినవాడుగా మనం చూస్తున్నాం. సో ఈ ఎలియాజర్ జీవితాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ఆదికాండం 24వ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైన ప్రత్యేకమైన లక్షణాలు నేను ఈ ఉదయం జ్ఞాపకం చేశాను, అంటే నేను చదువుతున్నప్పుడు నోట్ చేశాను, ఆ విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో ఎలియాజరు ఒక దైవ సేవకుడిగా, ఒక దాసునిగా, ఒక గృహ నిర్వాహకుడిగా ఉంటున్నప్పుడు తన జీవితంలో మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, ఒక కొన్ని విషయాలు క్లుప్తంగా, నేను భోజన సమయం కాబట్టి ఒక 7 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను, తన ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మొదటిది ఆదికాండం 24వ అధ్యాయం దయచేసి 4వ వచనాన్ని మనం చదవండి. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చున్నట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించదని. సో ఒక దాసునికి, ఒక సేవకుడికి, ఒక గృహ నిర్వకుడికి, ఒక దైవజనుడికి, ఒక పరిచారకుడికి చూడండి, ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాల్లో మొట్టమొదటి లక్షణంగా ప్రప్రదంగా మనం తీసుకునేది మొదటి విషయం ఏంటంటే, అతడు పంపబడిన వ్యక్తి అయి ఉండాలి. ఇది మొదటిది. మరి ఎలియాజరు ఊరికి వెళ్ళాడా? అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి భార్యను తీసుకొచ్చిన బాధ్యత తనంతటనే తీసుకున్నాడా? లేదు. పిలవబడాలా, అప్పగించబడాలా, పంపబడాలా? ఒక దైవజనుడు కొనవలసిన మొదటి క్వాలిటీ ఇదే. చూడండి, చాలామంది ఈ దినాల్లో సేవ చేస్తున్న వారు ఉంటారు, కానీ వాళ్ళకి అసలు పిలుపు అంటే కూడా ఏంటో తెలియదు. దేవుడు పిలవటం, దేవుడు నమ్మటం, చూడండి, ఒక వ్యక్తిని నమ్మినప్పుడు మాత్రమే ఒక బాధ్యత మనము అప్పగించగలం. చూడండి, దైవ సేవకులు కొనవలసిన మొట్టమొదటి లక్షణమే ఇది. అంటే ఫండమెంటల్గా, అంటే బేసికల్గా అంట చూడండి, అంటే ఒక వ్యక్తి దైవజనుడుగా ఎదగాలి అంటే, దేవుని సేవకుడిగా ముందుకు వెళ్ళాలంటే, దేవుని పరిచారకుడిగా ముందుకు వెళ్ళాలంటే, గృహ నిర్వాహకుడిగా ఉండాలంటే, ముందు దేవుని చేత ఏమవ్వాలి చెప్పండి? పిలవబడాలి. దేవుని చేత పని అప్పగింపబడాలి. దేవుని చేత వ్యక్తి పంపబడాలి. సో ఈ 3 విషయాలు కూడా ఇక్కడ మనం చూస్తున్న ఆదికాండం 24వ అధ్యాయం ఉంటున్న ఎలియాజరు ద్వారా జరిగింది. దేవుడు నన్ను సేవకు పిలుస్తూ ఉంటున్నప్పుడు నేను నాకు ముందుగా ఉన్న మా ఊళ్ళో సేవ చేసిన దైవదాసుని ప్రశ్న అడిగాను, అసలు ఎలాగన్నప్పుడు దేవుడు సేవకు పిలుస్తున్నాడు, మరి నేను ఎలా వద్దు, అర్థం కావట్లేదు, అసలు మరి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా, నేను ఏం చేయాలంటున్నప్పుడు ఆయన అన్నాడు ఒకే మాట, దేవుడు పిలిచి, దేవుడు నమ్మి, దేవునికి పని అప్పగిస్తే ఒక దినం నీకు జీతం ఇస్తాడు. ఒకవేళ నీ అంతట నువ్వే వచ్చేసి పిలుపు లేకుండాను, అప్పగించబడకుండాను, నీ అంతట నువ్వు ఇష్టంగా వచ్చేస్తే చూడు, పని చేసిన తర్వాత కూలిస్తారా ఎవరైనా పని ఒకడు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక చేలో వరి పంట ఉంది, దాన్ని కొయ్యడానికి అయ్యో పంట పండిపోయిందని నువ్వు నియంత్రణ వచ్చేసి నువ్వు కోసేది వేరును, నిన్ను పిలిచి నీకు అప్పగించిన తర్వాత నువ్వు కోసేది వేరు. ఎందుకంటే అప్పగించిన తర్వాత దానికి ప్రతిఫలం ఉంటుంది, కానీ నీ ఇష్టానుసారంగా చేసేదానికి పని అయితే జరిగింది, కానీ ప్రతిఫలం ఉండదు, అది ప్రభు పంపిన పని కాదు అని చెప్పాడు. అప్పుడు నేను దేవుని సేవకు నేను సమర్పించుకోవడం జరిగింది 2004వ సంవత్సరం. అంటే దేవుడు ఖచ్చితంగా పిలుస్తున్నాడు అనే ఒక నిర్ధారణ జరిగినప్పుడు తర్వాత నేను స్టడీ ముగించుకున్న తర్వాత మళ్ళీ తిమ్మతంగ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఎలియాజర్ దగ్గర ఒక దైవ సేవకు ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం మనం నేర్చుకుంటాం. ఏంటంటే, అతడు పిలవబడ్డాడు, అతడు నమ్మబడ్డాడు, అతడు పని అప్పగించబడ్డాడు, అతడు పంపబడ్డాడు. దేవుడు పంపితే మన ముందు తన దూతను కూడా పంపుతాడు. అది విషయం అబ్రహాము చెప్పాడు ఆదికాండం 24 దయచేసి 7వ వచనం చివరి మాట, పరలోకపు దేవుడు యెహోవా తన దూతను ముందుగా, నువ్వు చేసే ప్రతి పరిచర్యలో దేవుడు సహాయపడతాడు. ఆ విషయం మనం చూడగలం. దేవుడు పిలిస్తే, దేవుడు అప్పగిస్తే, దేవుడు నడిపించే విధానం మనము చూడగలం. ఎత్తైన స్థలాల్లో అయినా సదును చేసే పరిస్థితుల్లో సేవలు మనము గమనించగలం. ఇది
ఎలియాజర్లో మనం నేర్చుకునే మొదటి లక్షణం. చూడండి, రెండవది మనం చూస్తాం ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం. ఎలియాజర్ ద్వారా మనం నేర్చుకునే రెండో విషయం ఏంటి? ఆదికాండం 24వ అధ్యాయం ఈ సమయంలో చూడండి, 12 వచనాన్ని మనం చూద్దాం. 12 చదవండి. నా యజమానుడగు అబ్రహాము, దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద చాలు అనుగ్రహము చూపు. 11వ వచనం రాయబడింది, సాయంకాలమైనప్పుడు స్త్రీలు నీళ్లు చేదుకొని వేళకు ఆ ఊరు బయటన నీళ్ళు బావి యొక్క తన ఒంటెలను మోకరింప చేసి ఇట్లా నేను. ఈ ఎలియాజర్ జీవితం ద్వారా మనం నేర్చుకునే రెండవ బెస్ట్ క్వాలిటీ, అంటే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు, మనకి అవసరమైన మాట ఏంటి అంటే రెండవది, ఎలియాజరు దేవుని చేత పని అప్పగింపబడినప్పటికీ కూడా ఈ పని విషయంలో ఎవరి మీద ఆధారపడుతున్నాడంటే దేవుని మీద. అతని జీవితంలో మనం నేర్చుకునే రెండవ లక్ష్యం ఏంటంటే ప్రార్థన జీవితం. ఎందుకంటే ఇందాక మనం చూసిన యెఫ్రా మీ విషయంలో ప్రార్థనలో ఏం చేస్తాడు చెప్పండి, పోరాడేవాడు. అందుకే దేవుడు ఏర్పరచుకుని ఆయన దాసులు ఏం చేయాలి అంటే, లోకసువార్త 18వ అధ్యాయంలో ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకసువార్త దయచేసి 18వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు, లోకసువార్త 18:7 చూడండి, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రం తను గురించి దేవుని చేత ఏర్పరచబడిన ఆయన దాసులు ఏం చేయాలంటే ప్రార్థన మొరపెట్టడం, ఇది చాలా అవసరం. చూడండి, ప్రార్థన తప్ప పరిచర్య ముందుకు వెళ్ళటానికి వే రూట్ కూడా ఉండదు. మన ఎంత టాలెంట్ కోసమైనా, మనకి ఎన్ని భౌతికమైన సామర్థ్యతలు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ద్వారా తప్ప పరిచర్య ముందుకు తీసుకెళ్లలేము అనేది మనం గుర్తించాలి చాలా ప్రాముఖ్యంగా. కాబట్టి ఎలియాజర్ అన్ని తెలిసినప్పటికీ కూడా ఎలియాజర్కి అర్థమైంది ఏంటంటే, వాస్తవానికి దమస్కు పాడైనప్పటికీ కూడా ఎక్కడ నేర్చుకున్నట్టంటే అబ్రహాము ఇంటి దగ్గర 318 మంది పుట్టి అలవరచబడిన వారు వారి జీవితం చూస్తుంటాడేమో నేను అనుకుంటాను. మరి తన భార్యకి మనం చూస్తుంది, ఎవరిని చూస్తామంటే చాలా కాకుండా గామెవరు హాగర్ ఎక్కడి నుంచి వచ్చినామంటే ఐగుప్తులోంచి వచ్చింది. మరి అలాంటి ఆమె కూడా దేవునికి ఒక పేరు పెట్టింది, యెహోవా నీవే చూసుకున్నవాడు, యెహోవా ఈవే. ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళందరూ అంటే అబ్రహాం ప్రార్థన జీవితం. కాబట్టి ఎలియాజరు నేను అనుకున్నాను ఖచ్చితంగా అబ్రహాము ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ కూడా ప్రతి పరిస్థితి దేవుడి మీద ఆధారపడటం అనేది చూస్తుంటాడు. సో అందుకనే ఖచ్చితంగా తనకు ఎదురైన సమస్యల్లో, తనకు ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో అబ్రహాం ఏ విధంగా అయితే తన దేవుడి మీద ఆధారపడటం అనేది చూసి నేర్చుకున్నాడో, ఇప్పుడు ఆ ఊరికి వెళ్తాగానే ఆయన ఒకటే అంటాడు, తాను తనతో కూడా ఉన్న ఒంటెల మీద ఉన్న జనులు అందరూ కూడా లోపరింపజేసే దేవునికి ప్రార్థన చేస్తారు. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది సేవలో. ఒక దాసుడిగా, ఒక సేవకుడుగా, ఒక గృహ నిర్వాహకుడుగా, ఒక పరిచారకుడుగా మన పరిచర్య ఫలించాలి అంటే వితౌట్ ప్రేయర్ మనమేమీ చేయలేము, అది గుర్తుంచుకోవాలి. సో భక్తులందరి జీవితంలో మనకు తెలుసు, ప్రతి దేవుని దాసుడికి పిలువబడిన ప్రతి దాసుడి జీవితంలో ప్రార్థన అనేది ఉంది. ప్రార్థన లేకుండా ఏమీ కూడా చేయలేము. దైవజనుడు భక్సింగ్ గారి గురించి కూడా ఏమి రాస్తారంటే, దైవజనుడు భక్సింగ్ గారు అంటేనే ప్రార్థనా పరుడు అనే విషయం. ఒకసారి నేను చూశాను, ఒకసారి నేను చదివాను, భక్సింగ్ గారి పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆయన ట్రైనింగ్ కేసు వెళ్ళిపోతానంట. అప్పుడు ఒక టికెట్ తీసి టీసీకి ఇచ్చారంట. సార్, మరి భక్సింగ్ గారు టికెట్ లేకుండా ట్రైనింగ్ వేసేసాడు, ఖచ్చితంగా ఈ టికెట్ తీసుకెళ్ళి భక్సింగ్ గారికి ఇవ్వండి. అప్పుడు ఆ టీసీ అడిగాడంట, ఎలాగండి ఇంత పెద్ద ట్రైన్లో ఆయన ఎలా గుర్తించాలి అంటే, అప్పుడు ఆయన కుమార్ చెప్పాడు, మీరు వెళ్తా ఉంటే ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తా ఉంటాడో అతనే భక్సింగ్, అతనికి టికెట్ ఇవ్వడానికి. మీరు చదువుకుంటారు, భక్సింగ్ గారి సాక్ష్యం పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు ఆ టీసీ వెళ్తా ఉంటే ఒక ఆయన మోకరించి ప్రార్థన చేస్తుంటే, ఆర్ యు భక్సింగ్ అంటే, ఎస్ ఐఎమ్ భక్సింగ్ అని. అంటే భక్సింగ్ గారిని గుర్తుపట్టడానికి ఒక ఒక సింబల్ ఏంటంటే ప్రేయర్. పౌలు గురించి ఎవరాస్ అంటే, అననీయాన్ని పంపిస్తా అయ్యా పౌలు, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఎదుగో అతడు అక్కడ ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు.
అంటే దైవజనుల జీవితంలో మనం నేర్చుకునేది శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ప్రేయర్. పగలు 3 గంటలకు పేతురు యోహాను ప్రార్థన చేయటానికి వెళ్తున్నారు. కాబట్టి ప్రార్థన 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 ప్రార్థన. నేను ఈ ఉదయకాలంలో నేను ఆలోచిస్తూ ఉన్నా ఏం చెప్పాలంటే అంతకుముందు చాలా సేవక మీటింగ్ కూడా చాలా వాక్యం చెప్పాను, ఏం చెప్పాలి ఏం చెప్పాలన్నప్పుడు సరే ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు అనిపించింది. సో ఈ భాగాన్ని గురించి మనం చూద్దాం అని ఏలియాజర్ అనే విషయాన్ని గురించి మనం ఆలోచించడానికి మొదలుపెట్టాను. 2వ విషయం ఏంటంటే ప్రార్థన జీవితం ఏలియాజర్ మనం నేర్చుకోవచ్చు. 3వది ఏలియాజర్ జీవితంలో నేర్చుకునే మరొక విషయం ఏంటి, ఆది కాండం 24వ అధ్యాయం 34వ వచనం నేను చూస్తాను, చదవండి. అంతటా అతడు ఇట్లా అనేను, నేను అబ్రహాము దాసుడను. చాలు. ఇక్కడ 3వది ఇక్కడ ఏలియాజర్ జీవితంలో మనం నేర్చుకునే మరొక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే ఏలియాజర్ తన గురించి తన పేరు కూడా చెప్పడానికి ఇష్టపడ్డా. మీరు అధికంగా 24వ అధ్యాయంలో దగ్గర దగ్గర 67 వచనాలు ఉన్నాయి. ఎక్కడ తనేంటో, అసలు తనేంటో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎక్కడ చెప్పలేదు. మీరు చూడండి అధికంగా 24వ అధ్యాయంలో 67 వచనాల్లో ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఒక మాట వాడాడు. ఏం చెప్తాను చూడండి, నేను మీకు చూపిస్తాను. ఈ ఉదయం నేను నోట్ చేశాను కూడా ఎక్కడెక్కడ మాట్లాడాడు. 24వ అధ్యాయం ఆది కాండం 12వ వచనంలో నా యజమానుడగు అబ్రహాము, అదే 12వ వచనంలో నా యజమానుడగు అబ్రహాము. ఆది కాండం 24వ అధ్యాయం చూడండి ఎన్ని సందర్భాలు మీకు గుర్తు చేస్తాను. 26వ వచనంలో 27 కలిగి ఉంది, అబ్రహామును నా యజమానుడు అన్నాడు. అదే 27వ వచనం చివరి భాగంలో యెహోవా నా యజమానుని అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు, 34వ వచనంలో నా యజమానుని బహుగా ఆశీర్వదించాను అన్నాడు. 36వ వచనంలో నా యజమానుని భార్య అన్నాడు. అదే 36వ వచనంలో నా యజమానునికి కుమారుడు అన్నాడు. నా యజమానుడు తన కలిగిన తర్వాత 37వ వచనంలో మరియు నా యజమానుడు అంటాడు. 42వ వచనంలో అబ్రహామును నా యజమాను అంటాడు. 44వ వచనంలో నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అంటాడు. 48వ వచనంలో నా యజమాను దేవుడైన యెహోవాను స్తోత్రం చేస్తున్న అన్నాడు. తర్వాత అదే 48వ వచనం నా యజమాను యొక్క సహోదరుని కుమార్తెను అంటాడు. 49వ వచనంలో నా యజమానుని ఎడల అన్నాడు. 54వ వచనంలో నా యజమాని యొద్దకు నన్ను పంపించండి అన్నాడు. తర్వాత 56వ నా యజమాని యొద్దకు వెళ్ళిది అంటాడు. తర్వాత 65వ వచనంలో ఇది సాకు సందర్భంలో ఇతడు నా యజమాను అన్నాడు. చూడండి తన గురించి చెప్పుకునే దానికంటే ఎవరి గురించి ఎక్కువ చెప్పాడు, యజమాని గురించి. ఇది ఒక చాలా బెస్ట్ క్వాలిటీ. అంటే దైవజనులుగా సహజంగా చాలా చోట్ల ఏం కనిపిస్తుంది అంటే యజమాని గురించి తక్కువ చెప్తాం. ఎవరి గురించి చెప్తామంటే మన గురించి చెప్తాం. అంటే ఏంటి, యజమాని గురించి నీకు తెలిసింది తక్కువ కాబట్టి తక్కువ చెప్తాను. ఇక్కడ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, నా యజమాని ఎంత బాగా ఆశీర్వదించాడు, ఏ వయసులో కుమారుడు ఇచ్చాడు, ఆ కుమారుడికి ఏమి ఇచ్చాడు, వాళ్ళ బంధువులు అని ఇన్ని విషయాలు తెలుసు ఏలియాజర్కి. నేను అనుకుంటాను ఖచ్చితంగా అబ్రహాం ఇంట్లో ఉన్న ప్రతిది పింటు పెళ్ళి ఎవరికి తెలిసినా తెలియపని ఎవరు తెలుసుంటుంది అంటే తన ఇంటిని ఈరుచున్నాడు అంటే మాటల పోతీపోరికి మాత్రం ఇంట్లో ఇంటి యజమాను మాత్రమే కానీ అది ఇంట్లో ఏ ముందులు ఏంది కూడా తెలిసింది ఎవరికంటే. సో ఇది కూడా అలాగే జరిగింది. అబ్రహాము దాసుడు అంటే అబ్రహాము దాసుడికి అబ్రహాం ఇంట్లో ఏముంది, ఆయన ఎక్కడ వాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ మాట్లాడే ఏదైతే మాట్లాడతాడు, ఇదిగో ఇక్కడ కాదు నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళాను. అంటే ఏలియాజర్కి ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు, వాళ్ళ బంధువులు తెలుసు, పుట్టుపురవతలు మొత్తం టోటల్గా. అంటే ఈ మాట మనం ఏం తీసుకోవచ్చు అంటే దేవుని సేవకులుగా మన యజమానుల గురించి ముందు మనం వెనకాలి పూర్తిగా. నీవు యజమాను గురించి ఎక్కువ ఎరిగితే ఎక్కువ మాట్లాడతాం, యజమాను గురించి తక్కువ ఎరిగితే తక్కువ మాట్లాడతాం. అందుకని జేసీ గారు ఒక పాట రాశాడు, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరణం
ఒక ఆయన పాట పాట వెళ్ళకంటే నేను హెచ్చాలి నీవే తగ్గ అంటే జరిగింది ఆ పిక్చర్ ఒక పాట అంటే నేను అక్కడ లోన ఖచ్చితంగా ఉండుంటుంది కాబట్టి హృదయం నిండిందని బట్టే కాబట్టి అంటే చాలా స్థలాల్లో ఈ ఈ రోజుల్లో కనబడ్డ ఏంటంటే నేనే కనపడాలి కానీ ఎలేజ్ రాలంటే వాడు కాదు తన గురించి అసలు నువ్వు ఎవరు అంటే అయ్యా నా పేరు ఎలియాజులు ఇది కూడా చెప్పట్లేదు ఏంటంటే నేను అబ్రహాము దాసుని అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే తనలో ఉన్న తగ్గింపు తన దేవుణ్ణి గణపరిచే విధానం ఇక్కడ మనం నేర్చుకోవచ్చు ఇంకా మంచి ముందుకెళ్ళడం త్వరగా చూద్దాం ఆది కాండం 24 ఆది కాండం దయచేసి 24 అధ్యాయం అబ్రహాం జీవితంలో ఎలియాజర్ జీవితంలో మనం నేర్చుకోదగిన విషయాలు ఏంటి ఆది కాండము 24 అధ్యాయం దయచేసి సమయంలో 13-14 వచనాలు చూద్దాం చదవండి చిత్తగించును నేను నీళ్ళు ఒకట యుద్ధ నిలుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటిలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడిని ఇస్సాకు కొరకు నీవు నియమించిందై ఉండును గాక అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపిదమని తెలుసుకుందులను కొన్నిసార్లు అబ్రహాము దాసుని ఎలియాజర్కి ఎదురైన పరిస్థితులే మనందరి జీవితంలో కూడా కనీసాలు ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి కొన్ని తేల్చుకోలేని పరిస్థితులు ఉంటాయి ఊరైతే వచ్చాం కానీ ఎవరు అబ్రహాము కోడలుగా తీసుకెళ్లాల్సిన పిల్లలు ఎవరు ఎలా గుర్తుపట్టాలంటే అక్కడ అబ్రహాము మరి బైబిల్ గ్రంథంలో అయితే మనకి ఏ సూచన కూడా చూపించలేదు ఇంకా ఇలా ఉంటుంది ఎత్తుగా ఉంటుంది నల్లగా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఇలా ఉంటుంది ఈ విషయాలు ఏం చెప్పలేదు మరి ఎలా గుర్తించాలి అలాంటప్పుడు ఎలియాజరు ఇదంతా ఖచ్చితంగా అబ్రహాం దగ్గర నేర్చుకుంది ఇప్పుడు అబ్రహాము ఒక సూచన పెట్టాడు చూడండి ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయం కూడా మనకి జ్ఞాపకం చేస్తుంది అంటే మబ్బు పట్టింది కాబట్టి వర్షం రావాలి వర్షం పడితే నేను ఈ సార్ ఒకరిని ఆల్రెడీ మబ్బు పట్టిన తర్వాత వర్షం పడకుండా ఏముంటుంది ఎలాంటి సూచన కాదు ఇప్పుడు నేను వెళ్తాగానే ఏ స్త్రీ కడవ పట్టుకొని వస్తాదో నీళ్ళు అడుగుతుంగానే నువ్వు తాగు నీ ఒంటెలకు కూడా సహజంగా ఎవరన్నా అంటారా ఒంటెలు అంటే సహజంగా మామూలుగా తక్కువ తాగవు కనీసం ఒక్క ఒంటి కూడా చాలా మొత్తంలో తాగుతాయి 10 ఒంటులు నీళ్లు పోయటం అంటే ఇప్పుడున్న బావి కాదు అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కొన్ని అడుగులు లోనుకెళ్ళి నీళ్లు మెట్లు చుట్టూ అట్ట మెట్లు ఉంటే ఆ మెట్లోంచి దిగి వెళ్ళి ఒక బిందె తీసుకుని పైకి ఒక్కసారి ఎక్కితే పొద్దున్న వాకింగ్ అవసరం ఇంకా మనకి అది దానిలో అలా ఉన్నది మోటార్ వేస్తే వచ్చే వాటర్ కాదు సిస్టమ్ అక్కడ మరి నేను ట్రైన్లో నల్గొండలో ఉన్నప్పుడు కరెంటు పోయిందంటే చాలు కింద 8 అడుగుల్లోనకెళ్ళి అక్కడి నుంచి 20 కిలోల క్యాన్ తీసుకురావాలి గుడ మాకు కరెంటు పోయిందంటే భయం వేసేది కరెంటు పోయిందంటే చాలు బాగు అనేది అండి ఓకే అంటే అక్కడి నుంచి 8 అడుగులు కిందకి దిగి దానికి ఐరన్ రింగులు ఉంటాయి కదా ఇట్లా ఉంటాయన్నమాట అక్కడ ఒక అడుగు ఇక్కడ ఒక అడుగు ఆ క్యాన్ పట్టుకుని వెళ్ళాలి కరెంటు పోకుండా ఉంటానికి ప్రాణం చేస్తూ ఉంటా కరెంటు పోయిందంటే ఆ అయిపోయినట్టు ఇంకా చాలా కష్టంగా ఉండేది 8 అడుగులకే మనం అంత బాధపడితే మరి ఆ దినాల్లో ఇన్ని ఒంటెలకు నీళ్లు పోస్తానని ఎవరన్నా చెప్పగలరా కానీ అలాంటి సూచన పెట్టుకోండి ఏంటంటే దేవుని చిత్తము ఏంటి అందుకే క్రీస్తు దాసుడు ఉండాల్సిన బెస్ట్ పార్ట్ ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం చూడండి ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఇక్కడ మనం చూస్తాం ఏంటి అంటే 6 వచ్చింది చదవండి ఎఫ్ఎస్సి 6:6 క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు ఇప్పుడు అందుకే సేవలో
గాడ్స్ విల్ కనుక్కోవటం చాలా ఇంపార్టెంట్. దేవుని చిత్తమా కాదు, ఏ పని మొదలు పెట్టినా ఇది దేవుని ఏర్పాటేనా, దేవుని చిత్తమేనా. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు, భక్తి గారు ఎంత సేవ చేసిన తర్వాత ఆయన అడుగుతున్న ప్రశ్నలో మీరు ఎంత సేవ చేశారు కాబట్టి మీరు ఇంత సేవలో మీరేం చెప్పాలనుకుంటున్నారు అని ఆయన అడిగితే ఆయన చెప్పిన ప్రశ్న, ఆయన చెప్పిన జవాబు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే, నా జీవితంలో దేవుడి చిత్తం ఎదిగి ఆ ప్రకారం జీవించి అంతే నేను చేస్తున్నాను. భక్సింగర్ పుస్తకాలు చదువుతారు కదా, చదువుతున్నారు కదా, చదివినప్పుడు ఈ మాట వాడాడు. భక్సింగర్ని అడిగారు, మీరు ఇంత సేవ చేశారు కదా, దీన్ని బట్టి మీరు ఏం చెప్పాలనుకున్నారు. అదే మళ్ళీ అయితే మరి ఆ దినాల్లో తిని తినక కష్టపడి ఇదంతా చెప్పలేదు ఆయన. ఏం చెప్పాడంటే, నా జీవితంలో దేవుడి చిత్తం ఎదిగి ఆ ప్రకారం జీవించిన అదే నేను చెప్పేదన్నాడు. అందుకనే కొన్ని మాటలు చాలా విలువైనవి. నేను ఎక్కువ తిమోతంకులతో ఉన్నాను, నా దగ్గర 10 సంవత్సరాలు, అందుకే నాకు ఎక్కువ తిమోతంకుల అంకుల గురించి చెప్పే విషయాలు నాకు గుర్తుంటాయి. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఎలియాజరు దేవుని చిత్తానుసారంగా వెళ్ళడానికి ఒక సూచన చేశాడు. అంటే ఇది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా ఆ స్త్రీ వస్తుంది, ఖచ్చితంగా నీళ్లు పోస్తుంది, అప్పుడు నువ్వు నియమించిన నా యజమాను కుమారునికి నియమించిన పిల్ల ఏమే అని నిర్ధారణ చేసుకున్నాడు. సేవలో దేవుని చిత్తం చేయకుండా మనం ఏది చేసినా సక్సెస్ అవ్వలేము. నేను అందుకే చెప్పాను, మనం ఎంత టాలెంట్ అయినప్పటికీ కూడా దేవుడు పర్మిషన్ లేకపోతే మనం ఏమీ చేయలేము. అందుకే ప్రభు చిత్తం అయితే ఈ మీటింగ్స్ అని పెడతాం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా దేవుని చిత్తం కాకపోతే అవి జరగవు. దేవుని చిత్తం అయితేనే, అందుకే ప్రభు చిత్తం అనే మాట ఎక్కువ మన ఫిలోషిప్లో వాడతాం. దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం అయితే, కానీ ఒక పలుకుగానే ఉండకూడదు మన జీవితంలో. దాన్ని అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం, ఎన్ని విషయాలు చూసాం మనం ఇప్పటికి, సరే 5 చూద్దాం. రండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండము దయచేసి 24వ అధ్యాయము ఈ సమయంలో ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. 24వ అధ్యాయం ఆదికాండం 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనం, అతడు తన యజమాని ఒంటెల్లో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయాను. అతను లేచి అరణ్యహారంలోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం అందు వేలకు ఆ ఊరు బయట ఉన్న నీళ్ళ యొద్దకు నీళ్ళ బావి యొద్ద తన వంటలు మోకరింప. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు ఉదయం నేను చదివాను ఈ భాగాన్ని. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అబ్రహాము ఏం చెప్పి పంపాడు, నా కుమారుడైన ఇస్సాకుకి నేనున్న ప్లేస్లో కాకుండా నీ వెళ్ళి భార్య నా బంధువుల ప్రాంతానికి వెళ్ళి భార్యను తీసుకురావాలి అని ప్రమాణం చేశాడు. తొడకంతా చేపెట్టి ప్రమాణం చేసి, ఒకవేళ ఆమె రాకపోతే ఈ ప్రమాణం నుంచి నీ విడుదల పొందినట్టే అని చెప్పాడు. దర్శనం అంతకుమించి ఇంకేం చెప్పాల. మరి ఎలియాజర్కి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, 10 గుంటలు తీసుకెళ్ళాలి, 10 మంది వ్యక్తులు తీసుకెళ్ళాలి, తర్వాత ఇంకేం తీసుకెళ్ళాలి, అక్కడ చూడండి, శ్రేష్టమైన నానా విధ వస్తువులను తీసుకుని. ఏంటి ఆ శ్రేష్టమైన వస్తువులు అంటే, ఇక్కడ మనం చూస్తాం ఆదికాండం 24వ అధ్యాయంలో, అక్కడ చూడండి ఏమేమి తీసుకెళ్ళినట్టు. 22వ వచనమా, చదవండి. చూడండి 53వ వచనం కూడా మనం చూస్తాం, చదవండి. తర్వాత సేవకుడు వెండి నగలు, బంగారు నగలు, వస్త్రము తీసి రెబ్కాకి ఇచ్చాను. మరియు అతడు ఆమె తల్లి సహోదరునికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చాను. అంటే ఇక్కడ అబ్రహాము ఒక బాధ్యత అప్పగించాడు, ఒక పని అప్పగించాడు. ఆ పని అప్పగించాడు కానీ అయ్యి ఇది తీసుకెళ్ళాలి, ఇది తీసుకెళ్ళాలి అనేం చెప్పలా. కానీ ఎలియాజర్కి తెలుసు ఏంటంటే, అప్పగించబడిన పనికి అవసరత ఏంటో ఎలియాజర్ దాన్ని ఆలోచించి సిద్ధపరచుకుని వెళ్ళాడు. ఇది నేనేం జ్ఞాపకం చేస్తానంటే, సిద్ధపాటు కలిగిన జీవితంగా మనం చూడవచ్చు ఎలియాజర్. ముందుగానే ఒకవేళ ఏం తీసుకుని వెళ్ళకపోతే వాళ్ళని ఎలాగ వాళ్ళు రిసీవ్ చేసుకుంటాడు, ఎలాగ వారికి ఇవ్వగలడు, ఎలాగ వారిని వాళ్ళ తల్లికి ఇవ్వాలి, అప్పుడే తల్లి కట్టించినట్టు ఉన్నాడు ఎలాగ. అంటే అందుకని చూడ, కొన్నిసార్లు సేవలో ప్రభు పిలిచిన తర్వాత, ప్రభు సేవకు పిలిచిన తర్వాత దానికి అవసరమైనవి మనం దాన్ని సిద్ధపరచుకోవాలి. నేను భక్సింగ్ గారి రూమ్ చూసాను, అంటే
ఇప్పుడు కాదు, అసలు భక్తింకరము క్లోజ్గా ఉన్న టైంలో నేను ఆఫీస్లో ఉండేవాడు కాబట్టి లోనకి వెళ్ళి చూశాను. మీరు ఆశ్చర్యపోతారు, భక్తింకర్ రూమ్లో ఎన్ని బైబిల్ కామెంటరీస్ ఉన్నాయో చూస్తే నేను షాక్ అయిపోయాను. ఎన్ని రకాల బైబిల్స్ ఆయన స్టడీ చేసేవాడు అంటే చాలామందికి తెలియదు. అసలు మన ఫెలోషిప్లో ఒక అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఎక్కడేదో మాట్లాడుకుంటాం చాలా చోట్ల బయట. అసలు భక్తింకర్ బైబిల్ తప్ప ఏ పుస్తకం చదవడానికి, ఇవన్నీ తప్పుడు బాధలు. నేను కలర్ నేను చూశాను, భక్తింకర్ రూమ్ని చూస్తే ఎన్ని రకాల ఇంగ్లీష్ కామెంటరీస్ భక్తింకర్ స్టడీ చేసేవాడు అంటే అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప దైవజనుడు. దేవుడు అప్పగించిన మంద విషయంలో ఎంత బాధ్యత కలిగి సిద్ధపడేవాడు చూడండి. అందుకే నేను జయరాజ్ అన్న విషయంలో చూసినప్పుడు కూడా ఎందుకు నేను సంతోషిస్తానంటే, అసలు ఆయన డ్యూటీ ఇది కాదు, ఆయన డ్యూటీ వేరు. ఆయన ఏదో ఒక ఒక ఏమంటారు ప్రొఫెసర్, ఆయన భూగర్భ శాస్త్రవేత్త అయినా తన డ్యూటీ చేస్తా కూడా బైబిల్ ఎంత ధ్యానిస్తున్నాడంటే మీరు చూడండి. అసలు ఇప్పుడు సేవకుల డ్యూటీ అంటే ఇదే డ్యూటీ, ఇదే డ్యూటీ. కానీ చాలామంది ఏంటంటే వాక్యాన్ని అంటే సేవకి అవసరమైన సిద్ధపాటు అనేది చాలా జీవితాల్లో ఉండదు. సిటీలో ఒక వ్యక్తి యవనస్తుడు వాక్యం చెప్తుంటే హెబ్రోన్ సేవకుడు వెళ్ళి వాక్యం చెప్తుంటే ఆపేసేది, ఎందుకంటే తప్పు చెప్పేవాడు ఆపు అన్నారు, ఆపి కూర్చోపెట్టి మళ్ళీ చెప్పాడు సంగతి చెప్పాడు వాక్యం. నాకు అనిపించింది నిజంగా ఒక దైవ సేవకుడు కానీ దేవుడిని పిలిచి నీకు ఒక మందను అప్పగిస్తే ఎంత బాధ్యత దాని విషయంలో ఉన్నా. నేను ఏదో మీకు ముందు చెప్పాలని కదా, మీ అంతకంటే చిన్నవాడిని ఒక విధంగా అంత అవకాశం వచ్చిందని చెప్తున్నాను. శనివారం నేను ఖచ్చితంగా 3 గంటల వరకు అసలు పడుకోను, ఏ శనివారం కూడా. ఇప్పుడు తలమూసుకుని చెప్పాలన్నా కనీసం 50 వర్తమానం చదవకుండా చెప్పేస్తా. కానీ దేవుడు నాకు ఇవ్వాలి వర్తమానం, దేవుడు నాకు అప్పగించాలి, దాని మీద నేను సిద్ధపడాలి. ఇప్పటికీ నేను చాలా చోట్ల చెప్పున్నాను, ఈ ఉదయం అనుకోవద్దు, ఖచ్చితంగా ఎలియాజర్ మీద నేను చూడాలి. మనం ఎంత ధ్యానం చేస్తే అంత మనకే లాభం. ఎప్పుడు కూర్చోండి, ఒకసారి నేను 2009 యూత్ క్యాంప్ జరుగుతుంది హెబ్రోన్లో, హెబ్రోన్ యూత్ క్యాంప్ నెహేమి గారు వర్తమానం చెప్తున్నారు, కర్నూలు నెహేమి గారు వర్తమానం చెప్తున్నారు గాస్పల్ మీటింగ్. మనల్ని ప్రేమించిన వారి ద్వారా అత్యధిక విజయం పొందుతాం అనేది థీమ్ యూత్ క్యాంప్లో నైట్ గాస్పల్ మీటింగ్. నేను వెళ్ళి 2009 కూర్చొని ఇంటా ఉంటే అంటే తిమోతి అంకులతో నేను అన్నప్పుడు అంకులతో పట్టేలేదు. అంకులు అన్నాడు, అరే వెళ్ళరా నెహేమి వాక్యం చెప్తాడు వెళ్ళి కూర్చో అంటే వెళ్ళి కూర్చున్నాను. 50 వచనాలు చూడకుండా చెప్పాడు ఆయన, రాశాను నేను 50 వచనాలు 60 గుర్తులేదు, 50 వచనాలు దాటిని 62 వచనాలు పడ్డాను. చూడకుండా చెప్తే నేను మళ్ళీ రాత్రి తిమోతి అంకులు నేను కారులో నరుగొండ వచ్చేస్తే అంకులు అడిగిన అంకుల్ 62 వచనాలు నెహేమి అంకులు చూడకుండా చెప్పాడు. అసలు ఎలా అనుకున్నారు, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఏమన్నా మెమరీ కార్డ్ పెట్టాడు, మైండ్లో చిప్ లాంటిదాన్ని పెట్టాడని చెప్తుందంటే, అరే నువ్వు వచ్చినాను అంటున్నావు, నేను అధ్యాయాలు చెప్తే విన్నాను నెహేమి అన్నాడు. అధ్యాయాలు చెప్పేస్తాడు నెహేమి, నువ్వు వచ్చినాను గురించి చెప్పేవన్నాడు. అప్పుడు అనిపించింది నాకు, అది కేవలం నెహేమి అంకులనా, మనం అడిగితే దేవుడు ఎవడా అంటే ఖచ్చితంగా దేవుడు పక్షపాతి కాదు. ఆశ మనకు ఉండాలే కానీ ప్రతీది కూడా దేవుడు మనకి ఇవ్వగలడు, అంటే ఆ సిద్ధపడ్డాడు, దానికి కొద్ది క్రయం కూడా చెల్లించాలి. ఒక అంటే ఏది కూడా ప్రయాస లేకుండా ఏది రాదు, ప్రయాస పడకుండా ఊరికి వచ్చేది ఏది కూడా నిలబడదు రాదు కూడా. రాసుకుని వెళ్ళే బోధ రాసుకున్నట్టే ఉంటుంది. పరిచర్య ప్రభు అంటే రాసుకుని వెళ్ళటం తప్పనేది నా ఉద్దేశం. ఒకవేళ కొన్నిసార్లు గుర్తులేనప్పుడు రాసుకోవడం తప్పేం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే చాలా దైవజనుల పేర్లు కూడా చెప్పను, కానీ ఫేమస్ అనే దైవజనులు ఎంతోమంది స్పీకర్లు కూడా రాసుకునేంత తప్పేం కాదు. కానీ అలాగని ప్రభు మీద ఆధారపడకోకుండా ఏదో పాస్పోర్ట్ సెంటర్లో దొరికిన వర్తమానాలు, 100 వర్తమానాలు పుస్తకాలు, రెడీమేడ్ మెసేజ్లే, అవి మాత్రం సంఘాల్లో పనిచేయవు. అంటే ఈ సిద్ధపాటు అనే మనసు ఎలియాజర్కి ఎలా వచ్చింది? అవసరత సేవలో తనకు అప్పగించబడిన పనిలో తన పరిపూర్ణుడు అవ్వటానికి సిద్ధపాటు అనేది ఎలియాజర్ ద్వారా నేర్చుకుంటున్నాం. ఒకవేళ సిద్ధపాటు లేకుండా ఆ సమయంలో నేను కలుమూసుకుంటాను ఏది ఇస్తా అది చెప్తాను అనేది మాత్రం ఖచ్చితంగా వాక్యానుసారమైన బోధ కాదు. థియో రెజినాల్డ్ గారు ఒక వర్తమాన ఒక పుస్తకాన్ని కూడా రాశాడు దీని గురించి, వర్తమానికుడు అనే పుస్తకం. మీకు ఎవరికైనా అందుబాటులో ఉండొచ్చు, అంటే సిద్ధపడాల్సిన విధానం అంటే కూడా ఆయన రాస్తూ వచ్చాడు.
అంటే దేవుడు అప్పగించిన పని విషయంలో మనకు ఒక బాధ్యత. ఇప్పుడు నేను వర్తమానం చెప్పడానికి వెళ్తానంటే ఖచ్చితంగా ఆ భాగాన్ని నేను చదివితేనే చెప్తాను. ఇక్కడికి వచ్చేటప్పుడు కొరింథీయులు రాసిన మొదటి 16వ అధ్యాయం నాకు నేను ఇచ్చిన అంశం కాదు అది. నేను మీరు ప్రార్థన చేసి ఇవ్వమని చెప్పాను. నాకు చెప్పారు బ్రదర్ ఈ వాక్యం ఇవ్వాలనుకున్నా అంటే ఓకే మీరు ఇవ్వండి పర్లేదని చెప్పాను. నేను 16 అధ్యాయాలు చదివిన తర్వాతే వాక్యం చెప్పాలనుకున్నాను. ఖచ్చితంగా 16 అధ్యాయాలు చదివాను. అంటే మనం అలాంటి సర్దుబాటు లేకపోతే మనం ఏమి బోధించలేము. చెప్పడం మాత్రం చెప్పడం వల్ల లాభం లేదు. అది ముందు మనము అన్వయించుకున్న తర్వాతే ఒకసారి తిమోతి అనుకుని ఎవరో చెప్పారు. ఒక వ్యక్తి నెహెమ్యా గారి గురించి అనుకుంటారు. ఒక వ్యక్తి గురించి ఆ దైవజనుడు వాక్యం చెప్తే కనీసం 14 సార్లు చదువుతారంట ఆ భాగాన్ని అని చెప్పాడు. 14 సార్లు చదివితే కానీ ఆ వ్యక్తి గురించి మాట్లాడకపోతే కనీసం ఒకసారి ఆయన చదవకపోతాడట. ఏదో రాసేసుకుని నోట్స్ టిక్కి పెట్టేసుకుని వెళ్ళిపోతాడట. కాబట్టి సిద్ధపాటు అనేది ఎలియాజర్ జీవితంలో మనం నేర్చుకోవచ్చు. 2 విషయాలు మనం చూసినప్పుడు 5 విషయాలు చూసాను. 6 ఆది కనివేరమే 4. ఈ 2 విషయాలు చూసి ప్రాధాన్యత వెళ్దాం. ఆది కాండం దయచేసి 24వ అధ్యాయం ఈ సమయంలో ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఆది కాండం 24వ అధ్యాయం 33వ వచనం చదవండి. అతనికి భోజనం పెట్టించిన గాని అతడు నేను వచ్చిన పని చెప్పకములకు భోజనం చేయనని అనగా చాలు. ఇక్కడ ఒక బెస్ట్ క్వాలిటీ కనిపిస్తా ఉంది. అప్పటికి ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు, మధ్యలో ఏం తిన్నట్టు మనకు కనపడదా, ఒకరు తిన్నాడో లేదో మనకైతే తెలియదు. సరే వచ్చాడు మొత్తంగానే ఏం చేస్తారంటే అవి కాలు కొడుకు ముందు భోజనం చేసి తర్వాత మాట్లాడదాం అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం, చేసినట్టుంది మొత్తం ఎంత ప్రేమ వెళ్ళకే అనేసి ఖచ్చితంగా కాలు కడుక్కొని భోజనం చేసుకున్న తర్వాత సరే కొంచెం బ్రష్ చేసుకుని లేచిన తర్వాత మాట్లాడతాం. అంటే ఇక్కడ మనం అంటే అలా చేయటం తప్పనేది కాదు, కానీ ఎలియాజర్ జీవితం మనం ఏం నేర్చుకుంటామంటే ఫస్ట్ పని, నేను వచ్చిన పని అది ఇంపార్టెంట్, తర్వాతే భోజనం, తర్వాతే ఇంకేదైనా. ఈరోజు సేవకుల దగ్గర ఏది ఉండాలో అది ఉండదో ఏది ఉండకూడదు. అలా ఏమన్నారు, నువ్వు ఆశించేది మన దగ్గర లేదన్నారు. ఎవరి దగ్గర, ఆ అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఏముంది, వెండి బంగారాలు నా దగ్గర చూడండి. అంటే భౌతిక సంబంధమైన విషయాల కంటే ఆత్మ సంబంధమైన విషయాల మీదే ఎలియాజర్ మనసు ఉంది. ముందు ఏం చెప్పాలి, అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4:34 ఏమన్నారంటే చూడండి, యోహాను సువార్త 4:34 ఒకసారి మాట చూద్దాం. యోహాను సువార్త 4:34 చదవండి. యేసువారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు యేసువారికి ఆహారం ఏంటి, ఇంకా భౌతికమైన విషయాల గురించి కాదు, రొట్టెలు కాదు, అక్కడ యేసువారికి అవి కావాలి ఉంటారు. ఆ సందర్భం ఏంటంటే అసలు ఆల్రెడీ భోజనం తీసుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు శిష్యులు కూడా బయటికి, అవి తీసిరాని ఇది తీసుకుని చెప్పలేదు. అసలు నా ఆహారం ఏంటి అంటే వాళ్ళు శిష్యులు అనుకున్నారు, ఎవరైనా బాక్స్ ఇచ్చారేమో అనుకున్నారు, కానీ ఆయన ఆహారం అది కాదు. ఆయన ఆహారం ఏంటి, దేవుడు నాకు అప్పగించిన పని. అందుకని భూమి మీద 17వ అధ్యాయం యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వచనంలో చూడండి ఏం రాశాడంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను. అంటే యేసుప్రభువు భూమి మీద జీవించిన దినాల్లో ఆయన ఒకే ఒకటి ఏంటంటే తండ్రి చిత్తం, దేవుడు ఏ పనితో పంపాడో ఆ పని నిర్ణయించడమే ఆయనకి ఆహారం. ఇంకా ఆహారం కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇంకా ప్రభువుని పోలైతే మనం జీవించలేము, కానీ ఖచ్చితంగా ఈ విషయం మనం నేర్చుకోవాలి ఏంటంటే ముందు దేవుడి పని, ఆ తర్వాత ఇంకేదైనా, ఇంక ఏ కుటుంబమైనా ఇంకేదైనా సరే ఖచ్చితంగా ఫస్ట్ ఏమన్నంటే దేవుడు పని, దేవుడు అప్పగించాడు. నేను సేవకు వచ్చేటప్పుడు ఇరిమియా గారని విజయవాడలో సేవ చేస్తున్నాడు ఆయన, నన్ను ఎక్కువ ప్రేరేపించి బలపరిచింది ఆయన. హెబ్రోన్లోకి నేను వెళ్ళేటప్పుడు ఆయన ఒక మనిషి చెప్పాడు, నువ్వు ఎప్పుడైనా ఒక పరిచర్కి వెళ్ళాలంటే నువ్వే పని చెప్పొద్దు, రెడీ అని అంతే. ఇంకా నేను ఈ మీటింగ్కి వెళ్ళను, ఈ మీటింగ్కి వెళ్ళలేను, ఇప్పుడు కుదరదు అని మాత్రం చెప్పదు, రెడీ అని చెప్పి అంతే. నేను ఇంతవరకు హెబ్రోన్లో ఉన్న టైంలో ఒక్క మీటింగ్ కూడా నేను మిస్ చేసింది లేదు. నా కొరకు వచ్చింది మీటింగ్లో ప్రతి వారం, అంటే దేవుడు మహిమ కోసం చెప్పాను,
ఏడు వారాలు అంటే 7 రోజులు 7 స్థలాలు బైబిల్ స్టడీ తీసుకున్నాడు నేను హెబ్రోన్లో, హెబ్రోన్ ఆఫీస్లో ఉన్నప్పుడు. ప్రతి సోమవారం సాయిబ నగర్, ప్రతి మంగళవారం యూసప్ కోట, ప్రతి బుధవారం త్రివేణి నగర్, ప్రతి శుక్రవారం మీర్పేట అంబర్పేట అంబర్పేట, ప్రతి గురువారం మీర్పేట, ప్రతి శుక్రవారం అంబర్పేట, ప్రతి శనివారం బాలనగర్, ప్రతిరోజు ఒక్కొక్క బైబిల్ స్టడీ తీసుకున్నాను. ఎందుకంటే నో అని చెప్పలే నేను ఎప్పుడు, దేవుడు నాకు ఏ అవకాశం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకుని వెళ్ళిపోయాను. ఎందుకంటే పని ప్రాముఖ్యం, పని తర్వాతే ఆరోగ్యం బాగోపోయినా. ఇప్పుడు మా ఊళ్ళో కూడా నీళ్ళు వచ్చినాయి, నిజంగా చెప్పాలంటే మోకాళ్ళు ఎత్తు నీళ్ళు వచ్చినాయి. మా సంఘ పెద్దలు ఆయన కూడా ఒక ఆయన ఈ మీటింగ్ సెట్టగొట్టు ఆపండి ఒక్కసారిగా, ఒకటే చెప్పింది అంటే పని ప్రాముఖ్యం, ఆ నీళ్ళు పోతాయి అనుకున్నాను. అంటే అన్న కూడా సేవకు వచ్చారు. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, మా ఇంటికాడ కూడా సిస్టర్ ఉంది, ఈ పరిస్థితులు వదిలి వెళ్తావు అనుభవ మాట ఇచ్చాం, మనం వెళ్దామని మాట ఇచ్చాం. ఏం కదా అప్పటికి ట్రై చేశాను, తోపసం దగ్గర ఫోన్ చేసి రావట్లేదని, తర్వాత ఎలిసెత్ ఎవరికి ఆయన కూడా చెప్పాను కష్టం అనేది రావటం కష్టం అవుతుందని. అది నా ప్రార్థన చేయండి అని అన్నప్పుడు ఒకటి ఆలోచించింది ఏంటంటే, ఏదేమైనా దేవుడికి స్తోత్రం, ముందు మాత్రం వెళ్ళాలి, మాట ఇచ్చామంటే వెళ్ళాలి పని. ఇద్దరు చిన్నపిల్లలు, నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఎల్కేజీ చదువుతుంది, యూకేజీ చదువుతున్నప్పుడు ఇంకోటి స్కూల్ పొరపాట్ల, అలాంటి పరిస్థితుల్లో నీళ్ళు వచ్చిన పరిస్థితుల్లో వదిలి రావడానికి ఒకటి కారణం ఏంటంటే, దేవుడు అప్పగించిన పని ఇంపార్టెంట్. ఆఖరిది ఆది కాండం 24. చూడండి ఈ మాట జ్ఞాపకం చేస్తాను, 2వ వచనం చదువుతాను, 26వ వచనం 27వ వచనం చదవండి. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహాము నా యజమాని దేవుడున యెహోవాను స్తుతింపబడును గాక. చాలు. అలాగే 66వ వచనం అప్పుడు ఆ దాసుడు 66 తను చేసిన కార్యములను ఇస్సాకుతో వివరించింది. చూడండి, అప్పగించబడిన పని ముగించి మళ్ళా దేవుని ఘనపరుస్తున్నాడు. అంటే ప్రభువు సహాయపడిన తర్వాత ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సేవకుడికి ఇది బెస్ట్, అసలు అవసరమైన లక్ష్యం ఇది. దేవుడు ఏమేమి చేసినా, దేవుడు ఏ కార్యం చేసినా, ఏ ప్రార్థనకు జవాబిచ్చినా కృతజ్ఞత చెల్లించే వ్యక్తిగా ఉండాలి. అది ఎవరి దగ్గర నేర్చుకుంటామంటే ఏలీయాజ. చూడండి, కృతజ్ఞతాహీనులుగా మనం ఎప్పుడు కూడా బ్రతకూడదు. ప్రభువు చేసే ఈ చిన్నదైనా పెద్దదైనా సరే ఆయన చేసే మేలులు మనము దేవుని స్తుతిస్తేనే సంఘానికి నేర్పగలం. అసలు మనమే స్తుతించకపోతే సంఘానికి ఇంకేమి నేర్పగలం. కాబట్టి వాక్య వెలుగులు మన జీవితాన్ని పరీక్షించుకుందాం. కొద్దిసేపు ఆపరంగా వెళ్దాం, దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం. ఆమేన్.